గనాధిపత ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర శాస్త్రాలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తియ్యో తస్య నిస్సరతే వాణి కన్యా ప్రవాహవత్ డెవోషనల్ ట్రీ ప్రేక్షకులకి నమస్కారం మనం ఇవాళ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ముఖ్యంగా ఏంటంటే మనకు రెండు వేల ఇరవై అనేటువంటి చాలా చేదు అనుభవాన్ని మిగిల్చేది బికాస్ ఆఫ్ యాస్పర్ న్యూమరాలజీ పరంగా కూడా ట్వంటీ ట్వంటీ అనేటువంటిది ఫోర్ నెంబర్ను సూచిస్తుంది రాహుకేతు యాక్సెస్లోకి వచ్చింది అది ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్ అనేటువంటిది యాస్పర్ న్యూమర యాస్ట్రోన్యూమరాలజీ పరంగా కూడా ఇది బిజినెస్ ఇయర్గా చెప్పుకోవచ్చు సో మనకేంటంటే అన్ని రాసుల వారికి ఈ యొక్క సంవత్సరంలో ఎటువంటి విషయాలు చేసుకుంటే వీళ్ళకి గ్రోత్ ఉంటుంది అది పర్టికులర్గా ఏంటంటే మానిటరీ గా అంటే ధనపరంగా ఏదైనా ఒక ఆస్తులు కానీ వస్తువులు కానీ కొనుక్కునే పరంగా మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యాపరంగా మరియు రుణాలు తీర్చుకునేటువంటి పరంగా జాబ్ పరంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అసలు ఏ రాశి వారికి ఏం చేసుకుంటే ఆ యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ఎందుకంటే ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటి ఈజ్ ది బిజినెస్ ఇయర్ చెప్పాలంటే అంటే మీరు చాలామంది మీరు కనుక చూసినట్లయితే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ సర్కిల్లో ఉన్నటువంటి వారు ఏదో ఒక చిన్న బిజినెస్ ఏదో రూపంలో స్టార్ట్ చేస్తారు మీరు చూడవచ్చు టూ థౌజండ్ ట్వంటీ వన్ అయితే మన అందరికీ కావాల్సింది ఏంటంటే సక్సెస్ లైఫ్లో నేను సక్సెస్ అవ్వాలి చాలా చిన్న చిన్న ఉపాయాలతో చేయొచ్చు ఇది మనమేమి పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు చేయాల్సిన పని లేదు ఎందుకంటే ఈ కలియుగానికి ఏంటంటే నామమాత్రేన అంటే మనసులో ఏదైనా ఒక నామం అనుకుంటే కూడా మనకి అది శ్రీరామ రక్షలాగా నిలబడుతుంది మన ప్రయత్నానికి తోడవుతుంది మనం చక్కగా ఎదగవచ్చు ఆ రకంగా టూ థౌజండ్ ట్వంటీ వన్లో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్లయితే వీళ్ళకి ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే ఏం చేయాలి అసలు చూసుకున్నట్లయితే ఇక్కడ వీరు పర్టికులర్గా ఏంటంటే శని గురు గ్రహాల దగ్గర దీపం వెలిగించడము మరియు ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో వెంకటేశ్వరాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ ఈ రెండు అండ్ ప్లస్ ఓం నమో దత్తాత్రేయాయ నమ ఇవి పర్టికులర్గా మేషరాశి వారికి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి కాంబినేషన్స్ అంటారు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లానెట్ యొక్క కాంబినేషన్ అక్కడ అలా పనిచేస్తూ ఉంటుంది ఇవి కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మానిటరీ వైజ్గా మంచి ఫలితాలు ఉంటాయి అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మనం ఒక అరగంట గంట సేపు ఏదో మంత్రం చేసుకుంటాము మన ప్రయత్నం చేసుకుంటూ ఏ ప్రయత్నం నేను చేయకుండా ఇంట్లో కూర్చొని మంత్రం చేసుకుంటానంటే భగవంతుడు ఇవ్వడు ప్రయత్నం కూడా భగవంతుడే ఇది చేసుకోవడం ద్వారా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఇంకా బాగుంటుంది ఎందుకంటే మేషరాశి వారికి సర్వసాధారణంగా కాస్త ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది ఈ సంవత్సరం అలాగే మనము ఏదైనా ఒక ఎస్సర్ట్ కానీ భూమి కానీ లేనట్లయితే బంగారం కానీ కొనుగోలు చేయాలనుకుంటూ ఉంటాం మరి దానికి మంత్రం ఏదైతే శక్తి ఇస్తుంది అక్కడ ఆటంకం కలగకుండా మనం చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ భూమి మీద కానీ ఒక గృహం మీద కానీ చాలామంది అంటూ ఉంటారు ఏమంటే మేము గృహం కొనుక్కుందాం అనుకుంటున్నాము బట్ మాకు ఆ గృహం కొనుక్కునేటువంటి శక్తి మాకు ఎందుకో రావట్లేదు ఏం చేయాలని అడుగుతూ ఉంటారు ఈ సంవత్సరం మేషరాశి వారు మీ గృహయోగం యొక్క కళ నెరవేరాలి అంటే గణపతి ఆరాధన చేసుకోండి గణపతికి చక్కగా తర్పణము అంటారు అంటే ఒక గ్లాసులో వాటర్ తీసుకొని చక్కగా వాటర్లా పోస్తూ అంటే ఐ మీన్ పాలు కానీ వాటర్తో కానీ లాగా దాన్నే తర్పణము అంటారు ఆ రకంగా గణపతికి చేయడం ద్వారా మీకు మీ సొంతిల్లు కళ నెరవేరబోతుంది ఎందుకంటే ఈ సంవత్సరం మేషరాశి వారికి వాహన రూపము లేనట్లయితే విద్యారూప సంబంధంగాను మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎసర్ట్స్ రూపంలోని భూ రూపంలోని నగల రూపంలోని మంచి యోగాలు ఉన్నాయి ఇక వివాహ సంబంధించినటువంటి విషయాల్లో ఎలా ఉంటుంది మేషరాశి వారికి బాగుందో సందేహం లేదు అయితే అవ్వాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఎందుకంటే ఒక ఒక విషయం యాక్టివేషన్ అవ్వాలంటే సింపుల్గా మనకి ఏదైనా ఒక బా నామస్మరణ చేసుకోవడం ద్వారా కూడా అవుతుంది ఎందుకంటే మన అందరికీ విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి చేసుకునేంత ఇది ఉండదు సో మేషరాశి వారికి ఏంటంటే లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాల్ని కలిపి చేసుకుంటున్నట్లయితే కూడా వివాహయోగం ఏర్పడుతుంది వీరికి ఇక అదేవిధంగా మేషం వారికి ఉద్యోగ సంబంధంగా మంచి గ్రోత్ రావాలి ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో నేను గ్రోత్ పొందాలి అని మేషరాశి వారు కనుక అనుకున్నట్లయితే ఈ సంవత్సరం మీరు చేయాల్సింది ఏమిటి అని చెప్పి చూసినట్లయితే పర్టికులర్గా బుధ గ్రహాల దగ్గర బుధ ఈ గ్రహాల దగ్గర ఏం చేస్తారంటే నెయ్యితో దీపాన్ని వెలిగించి గోశాలకు వెళ్ళి గోవుకి గోంగూర మరియు తీపి పదార్థాన్ని గోంగూరని లేదా తీపి గోంగూర ప్లస్ తీపి పదార్థం ఈ రెండింటినీ కూడా మీరు సోమవారం నాడు పెట్టండి మేషరాశి వారు సోమవారం నాడు పెట్టండి ఏమేం చేయాలి గోంగూరని లేదా ఏదైనా తీపి పదార్థాన్ని గోవుకి అంటే బియ్యం పిండిలో చక్కగా మీరు బియ్యం పిండి తీసుకుని అందులో కాస్త బెల్లం తురిమిన బెల్లం తయారు చేసి దాన్ని ఉండలుగా తయారు చేసి కూడా అలా గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకుంటున్నటువంటి జాబ్ విషయంలో మంచి గ్రోత్ అనేటువంటిది ఉంటుంది అలా ఎటువంటి సందేహం లేదు మంచి గ్రోత్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ మీకు చక్కగా సక్సెస్ అవ్వాలి విదేశీ ప్రయాణాలు అవ్వాలి ఈ సంవత్సరం విదేశీ ప్రయాణాల్లో ఆటంకాలు కలుగుతున్నాయి టూ థౌజండ్ ట్వంటీ వన్లో సక్సెస్ అవ్వాలి ఏం చేయాలి ఎందుకంటే ఇదంతా ప్లానెటరీ పొజిషన్ పరంగా మాట్లాడుకుంటున్నాం ఏదో కాదు ప్లానటరీ పొజిషన్స్ బట్టి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఏం చేసుకుంటే వాళ్ళకి బాగుంటుందని గణపతి ఆరాధన చేసుకోవాలి విదేశీ ప్రయాణాలకు కానివ్వండి అదేవిధంగా మీకు ఇన్వెస్ట్మెంట్స్ బాగా సక్సెస్ అవ్వడానికి కానివ్వండి గణపతి ఆరాధన ది బెస్ట్ రెమెడీ అంటే ప్రతిసారి రెమెడీ పనిచేయదు ఈ సంవత్సరం మీకున్న గ్రహస్థితికి గణపతి ఆరాధన బ్రహ్మాండంగా పనిచేస్తుంది విదేశీ పెట్టుబడులకి విదేశాలకు వెళ్ళడానికి విదేశాలకు వెళ్ళి ఉండడానికి విదేశాలకు వెళ్ళి చదవడానికి కానీ ఏదైనా విదేశీ సంబంధం అనేటువంటిది ఇది బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఇదంత ఫేవర్ఫుల్గా లేదు బట్ మీరు రెమెడీ చేసుకుంటే పనిచేస్తుంటుంది ఈ రకంగా ఏంటంటే మేషరాశి వారు మనందరికీ ముఖ్యంగా కావాల్సింది ఫైనాన్స్ జాబ్ అండ్ విద్యా ఆర్ ఏదైనా ఆస్తి ఏదైనా కొనుక్కోగలవా అనే చిన్న ఆశ ప్లస్ పెళ్ళి కావాల్సిన పెళ్ళికి విదేశీ ప్రయాణం చేసుకునే మనకి చాలా చిన్న చిన్న రెమెడీస్తో మీరు ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్ని ఆనందదాయకంగా వెళ్ళొచ్చు ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ న్యూ ఆపర్చునిటీస్ ఇయర్ బిజినెస్ పరంగా చూసుకోండి సర్వే జనా సుఖినోభు